హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మలయాళంలో అందరూ మెచ్చుకుంటూ సూపర్ హిట్ అంటున్న దృశ్యం 2 ఎలా ఉందో చూద్దాం. విక్టరీ వెంకటేష్ మీనా జంటగా వచ్చిన దృశ్యం 1 ఆకట్టుకున్నది. దాని క్లైమాక్స్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. దర్శకుడు జీతు జోసెఫ్ కథ అందించిన దృశ్యాన్ని వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేశారు. అదే జీతు జోసెఫ్ మోహన్ లాల్నే హీరోగా పెట్టి తీసిన దృశ్యం 2 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒరిజినల్ దృశ్యంకి ఈ దృశ్యం 2 కొనసాగింపు. అవే పాత్రలు, అవే ఇళ్ళు, అలాగే కొనసాగుతూ ఉంటుంది దృశ్యం 2. జార్జ్ కుట్టి తన కూతురు మీదకి వచ్చిన ఒక పోరంబోకుని పూజ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి ఆ శవాన్ని ఇవ్వకుండా చంపేశాను అని ఇండైరెక్ట్గా చెప్పి పంపించేస్తాడు. అక్కడి నుంచే ఈ దృశ్యం 2 మొదలవుతుంది. చనిపోయిన కుమారుణ్ణి తలుచుకుంటూ పోలీస్ ఆఫీసర్ అయిన తల్లి బాధపడుతూ ఉండగా ఆమె కొలీగ్స్ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంటారు. జార్జ్ కుట్టీకి తెలియకుండానే వెనక ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా జార్జ్ కుట్టీ ఇంటి చుట్టూ వల పన్నుతారు. ఆ వల ఏంటంటే, సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సీన్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఒక్క సీన్ కూడా అనవసరమైన సీన్ ఈ సినిమాలో ఉండదు. ఫస్ట్ పార్ట్లో ఉన్న రొమాన్స్ కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఈ సినిమాలో ఎక్కడా కనపడదు. చాలా సీరియస్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సస్పెన్స్తో ఈ సినిమా అందరినీ కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేసరికి ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ఇక మన జార్జ్ కుట్టి చుట్టూరు పోలీసులు వల పన్ని కాపు కాశారని తెలుసుకొని నిజం ఒప్పేసుకుంటాడు. పోలీస్ స్టేషన్లోనే ఆ కుర్రాడి శవాన్ని పాతిపెట్టానంటాడు. పోలీసులు ఆ అస్థిపంజరాన్ని బయటకు తీస్తారు. ల్యాబ్కి తీసుకెళ్లి డిఎన్ఏ రిపోర్ట్ చూస్తే ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఆ అస్థిపంజరం జార్జ్ కుట్టి చంపిన అబ్బాయిది కాదు, వేరొకరిది అని రిపోర్ట్లో వస్తుంది. ఈ ట్విస్ట్ వచ్చేసరికి మనందరికీ దిమ్మ తిరిగిపోతుంది. దర్శకుడు పక్కడ్బందీగా రాసుకున్న స్క్రీన్ ప్లే కథనం ఈ సినిమాకి హైలైట్. ఫస్ట్ పార్ట్లో వెంకటేష్ని మనం చూసిన ఈ మలయాళ దృశ్యంని చూస్తూ ఉంటే సేమ్ వెంకటేష్ సినిమాయే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అద్భుతమైన టేకింగ్, దర్శకుడిని తప్పకుండా మెచ్చుకొని తీరాలి. ఇటువంటి గొప్ప సినిమాని జీతు జోసెఫ్ చాలా చక్కగా తీశారు. సీక్వెల్ అనౌన్స్ చేసినప్పుడు ఇదేదో హడావుడిగా తీసి ఒక ఫ్లాప్ సినిమా తీస్తారో అని నేను అనుకున్నా. కానీ సినిమా చూసిన తర్వాత నా అంచనా తప్పనిపించింది. అద్భుతమైన ఈ సినిమాని ఎవరూ మిస్ కాకండి. సబ్ టైటిల్స్ చూస్తూ సినిమా చూసేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/5.